వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ టాపిక్ అలర్జీ, ఆస్తమా సమస్యల గురించి డిస్కస్ చేసినందుకు మనతో పాటు ఉన్నారు పాజిటివ్ హోమియోపతి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. అంతకంటే ముందు కాలర్స్ ఫోన్ చేయాల్సిన నెంబర్స్ 9948567733, అదేవిధంగా 8005. నమస్తే డాక్టర్. నమస్తే. ముందుగా అలర్జీ గురించి మాట్లాడితే, అలర్జీ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? అలర్జీ అనేది అంటే ఒక్కొక్కళ్ళ శరీర తత్వాన్ని బట్టి కొంతమంది కొన్ని వాటికి సెన్సిటివ్గా ఉంటారు. అంటే కొంతమందిలో మన దుమ్ము ధూళి ఇలాంటి వాటికి అలర్జీ ఉంటారు, కొంతమంది ఆహార పదార్థాలు తినేవాటిలో దాన్ని బట్టి అలర్జిక్ అంటారు. అంటే ఒక్కొక్క మనిషిని బట్టి ఒక్కొక్క పర్టికులర్గా అలర్జీ అనేది ఉంటుంది. కొంతమందిలో ఈ డస్ట్ అలర్జీ, ఈ డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు తుమ్ములు దగ్గు ఇవి వచ్చి శ్వాస తీసుకోవడానికి ఒక ప్రాబ్లం అవుతుంది. ఒక ఆ దుమ్ము అందరికీ సేమ్ ఉండదు. కొంతమందిలో ఇప్పుడు పొల్యూషన్ వల్ల, అంటే మన వెహికల్స్ కానీ ఫ్యాక్టరీస్ సంబంధించిన పొల్యూషను వాటి వలన అలర్జీ ఉండి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది ఆహారం కూడా, ఇప్పుడు అందరికీ ఒకే ఆహారం పడదు. కొంతమందికి మన సొరకాయ బీరకాయ ఇట్లాంటివి కూడా, అది కాదంటే ఫ్రిడ్జ్లో పెట్టినవి తేమ ఎక్కువ ఉన్న పదార్థాలు పడక దానివల్ల ఈ అలర్జీ అంటే జలుబు చేయడము, తుమ్ములు రావడం, సో ఇలాంటివి వచ్చి దాంతోపాటు అంటే ఎక్కువ కాలం అలాగే ఉంటే దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఆస్తమా ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలర్జీ అనేది ఒక్కొక్కరు ఇండివిజువాలిటీ, ఒక్కొక్కరు దాన్ని బట్టి అది వేరే వేరే ఉంటాయి అన్నమాట. అయితే ఒక అలర్జీ ఉందనడానికి సింప్టమ్స్ ఎలాంటివి చూడాలి? అదే పర్టికులర్ ఇప్పుడు సపోజ్ మనం బయట ట్రాఫిక్లో వెళ్తుంటారు కొంతమంది, చాలామంది ఏంటంటే కవర్ చేసుకోకుండా ఈ దుమ్ములో టూ వీలర్స్ వాళ్ళు మెయిన్గా, సో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ డస్ట్ పొల్యూషన్ పొగ వాటికి ఎక్స్పోజ్ అయిన తర్వాత వాళ్ళకి దగ్గు రావడం కానీ తుమ్ములు రావడము, సో ఇలా వచ్చినప్పుడు ప్రతిసారి వస్తున్నప్పుడు ఎక్స్పోజ్ అయినప్పుడల్లా వస్తుంటే అది కంపల్సరీ అలర్జీ ఉన్నట్లు, అప్పుడు ఆ దానికి తగ్గట్టు వాళ్ళు కేర్ తీసుకోవాలి. అంటే వాళ్ళు కేర్ తీసుకుంటూనే మందులు కూడా స్టార్టింగ్లో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు పొల్యూషన్లో వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకోవడము, కవర్ చేసుకోవడం, సో వీలైనంతవరకు ఆ పొల్యూషన్కి దూరం ఉండడానికి ప్రయత్నం చేయాలి. అయినా కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలర్జీని ఇనీషియల్గా మనం గెస్ చేయగలిగితే త్వరగా ట్రీట్మెంట్. అయితే నెగ్లెక్ట్ చేస్తే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? నెగ్లెక్ట్ చేస్తే ఈ చిన్న చిన్నగా వచ్చే అలర్జీ, జనరల్గా ఈ ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి ఏదైతే ఇన్హేల్ చేస్తామో దాంట్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వెళ్ళి ఆయాసం అంటే ఈ దగ్గు జలుబు ఇవి వచ్చి రెండు మూడు రోజుల్లో కవర్ అయిపోతుంది. కానీ అదే నెగ్లెక్ట్ చేసి కంటిన్యూగా అలాగే దాన్ని పట్టించుకోకుండా ఉంటే అదే మెల్లమెల్లగా లంగ్స్లోకి వెళ్ళి లంగ్స్ వీక్ అయ్యి ఆయాసము ఇలాంటివి, దాన్ని మన తెలుగులో ఉబ్బసం అంటారు, ఆయాసము ఉబ్బసం, సో ఇలాంటివి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని ఏంటంటే మన లంగ్స్ అనేది ఆ ఊపిరితిత్తులు వీక్ అయిపోతాయి. సో దానికి మన కంపల్సరీ స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ స్టార్ చేసి వేసుకుంటే లంగ్స్ లోపల స్ట్రెంగ్త్ వస్తుంది, రోగ నిరోధక శక్తి అంటాం మనం, ఆ రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయాలి. అలాగే లేకపోతే చిన్న చిన్న వాటికి కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి అన్నమాట. ఓకే డాక్టర్. కాలర్ రెడీగా ఉన్నారు పుణ్యవతి విజయనగరం నుంచి. పుణ్యవతి గారు నమస్తే మేడం. చెప్పండి మీ సమస్య ఏంటో. నాకు డస్ట్ అలర్జీ ఉన్నదండి. ఫ్రిడ్జ్ లో ఏవి తిన్నా ముఖం పురుగుపోవడం, తుమ్ములు, మళ్ళీ ఏదైనా పట్లు కొట్టినప్పుడు ఆ ధూళి పడినా ఆత్మల ఊపిరి అందకపోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఇది ఇంతకు ముందు లేదండి, ఇప్పుడు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఏదైనా ధూళి కానీ డస్ట్ కానీ ఏదైనా పడినప్పుడు ఫ్రిడ్జ్ లో వస్తువులు తిన్నప్పుడు ఇలాంటివి కనిపిస్తున్నాయండి. ఓకే, ఏమైనా మందులు వాడుతున్నారా? ఏటి వాళ్ళదండి, పడుకోని లేకగానే 10-20 తుమ్ములు వచ్చేస్తాయండి, తర్వాత మళ్ళీ అలాగలా మరి రావండి. అంటే ఎప్పుడు వస్తాయా, ఈ చలికాలంలో వస్తాయా? ఎప్పుడు రావండి, చలికాలం ఎక్కువ వస్తాయి. ఒట్టప్పుడు అయితే అంత ఎక్కువ రావు, ఎప్పుడో వస్తుంది అనమాట, ఏదో దెబ్బ పడినప్పుడు. చలికాలం అయితే ఎక్కువ వస్తాయండి, గాలి వేటి పడదు. అదే అమ్మా, మీకు డస్ట్ అలర్జీ ఉంది, దాంతోపాటు ఈ చలి చల్లదనం అంటే చల్ల వాతావరణానికి చల్ల వస్తువులు, ఫ్రిడ్జ్ వస్తువులు ఏమైనా తిన్నప్పుడు దానివల్ల కూడా వస్తుంది. మీరు నెగ్లెక్ట్ చేయకూడదు ఇలాంటివి. ఇప్పుడు ఏంటంటే వచ్చి మళ్ళీ తగ్గిపోతుంది, కానీ రాను రాను మీకు ఇమ్యూనిటీ అనేది దెబ్బతిని అది ఆయాసం కిందికి మారుతుంది. సో దీన్ని ఎక్కువ నెగ్లెక్ట్ చేయకుండా త్వరలోనే మీరు మా డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కంప్లీట్గా పోతుంది. ఇది ఒకసారి మళ్ళీ ఎక్కువైందంటే దాని నుంచి మీకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి, త్వరగా తీసుకోవాలి ట్రీట్మెంట్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు చైతన్య, వైజాగ్ నుండి. చైతన్య గారు హలో. హలో హలో కాల్ డ్రాప్ అయింది డాక్టర్. జనరల్గా ఆస్తమా ఎందుకు వస్తుంది? ఆస్తమా అనేది జనరల్గా అంటే దీంట్లో రెండు రకాలు ఉంటాయండి, ఒకటి ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అని, రెండోది ఎక్స్ట్రిన్సిక్ అంటే అవుట్ సైడ్. అంటే ఇప్పుడు మనం తీసుకునే ఆహారం కానీ, పొల్యూషన్ కానీ, ఈ కెమికల్స్ ఎఫెక్ట్స్ కానీ, మన వాయు కాలుష్యం అంటాం ఫ్యాక్టరీస్ సంబంధించింది కానీ, వెహికల్స్ పొల్యూషన్ కానీ,
డస్ట్ సంబంధించినది. సో దీన్ని ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్ అంటాం, మనం తీసుకునే ఆహారము. ఇంట్రిన్సిక్ అనేది వంశపారంపర్యంగా, ఇప్పుడు మెయిన్గా చిన్నపిల్లల్లో అంటే తల్లిదండ్రుల్లో ఏదైనా శ్వాస సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ట్యూబర్క్యులోసిస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు చిన్నపిల్లల్లో వాళ్ళ ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే మామూలుగా మా హోమియోపతిలో ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే, అంటే తల్లిదండ్రులు ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ టైంలోనే మేము కొన్ని మెడిసిన్స్ ఇస్తాం. సో ఈ వంశపారంపర్యంగా వచ్చేవి పిల్లలకు రాకుండా అవి ప్రివెంట్ చేస్తుంది. సో ఆ విధంగా ఈ ఆస్తమా అనేది మ్యాక్సిమం కవర్ చేయొచ్చు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచే ఏవైతే పడవు, ఇప్పుడు ఆహారంలో కూడా కొన్ని పడవు, ఇప్పుడు మెయిన్గా ఫ్రిడ్జ్ ఐటమ్స్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. ప్లస్ వాతావరణం, ఎక్కడైతే పొల్యూషన్ ఉంటుందో, డస్ట్ ఉంటుందో, వీలైనంతవరకు ఇంట్లో పెయింట్స్ వేస్తుంటారో లేదంటే పర్ఫ్యూమ్స్ అంటే స్ట్రాంగ్ స్మెల్స్ ఏదైతే వాళ్ళకి పడవో అది ముందు గెస్ చేసి వాటికి దూరంగా ఉంచాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ కెమికల్స్ అడ్డుపడి లోపల మన శ్వాస నాళాలు ఏవైతే అది సంకోచిస్తాయి అన్నమాట. సో దానివల్ల గాలి తీసుకోవడం కానీ ఇవి వదలడము అది టఫ్ అయిపోయి ఆ శ్వాస అనేది సరిగా ఆడకు. మెయిన్గా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే పడుకున్నప్పుడు కానీ అలాంటప్పుడు ఎక్కువ అవుతుంది. పడుకునేది కూడా వెనకాల బ్యాక్ రెస్ట్ అంటే తల కొద్దిగా ఎత్తులో పెట్టడం, ఒక సైడ్కి పడుకోవడం, అలా చేసి ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. మెయిన్గా ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ హెరిడిటరీగా వచ్చిన వాళ్ళకి, ఎక్స్ట్రీమ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ పర్టికులర్గా ఇమ్యూనిటీ దెబ్బతిన్న వాళ్ళకి ఇవి ఎక్కువ ఉంటాయి. సో ఆ ఇమ్యూనిటీ అంటే మన ఇమ్యూనిటీ ఏదైతే మన డిసీజ్ని డిఫెన్స్ చేయగల కెపాసిటీ ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మందులు వాడాలి. సో దాంతో కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. ఆస్తమాలో ఎన్ని రకాలు ఉన్నాయి డాక్టర్? ఆస్తమాలు చాలా రకాలు ఉన్నాయి. అంటే దీంట్లో మన బ్రాంకియల్ ఆస్తమా అంటారు, అంటే ఈ బ్రాంకియల్స్ దీంట్లో కూడా అక్యూట్ అండ్ క్రానిక్ అంటాం. అంటే అక్యూట్ అంటే షార్ట్ రీసెంట్గా వచ్చే షార్ట్ పీరియడ్లో ఉన్నాయి. క్రానిక్ అనేది ఇలాగే అంటే అలర్జీ లాగా స్టార్ట్ అయ్యి ముందు జలుబు తుమ్ములు ఇలాంటివి వచ్చి మామూలుగా ఏం చేస్తారు, తుమ్ములు జలుబు వస్తే ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ జలుబు ఇవన్నీ తగ్గిపోతాయి. దాని నుంచి ఏమైతే ముక్కు దిబ్బ రావడము, ఈ కఫం స్ఫుటం స్టార్ట్ అవుతుంది, ఆ స్ఫుటం వచ్చి ముక్కు మూసుకుపోయి అది కూడా దాని ట్రీట్మెంట్ వాడిన తర్వాత అది లోపలికి వెళ్ళిపోతుంది, లంగ్స్లోకి వెళ్ళి అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఆయాసం స్టార్ట్ అవుతుంది. సో ఇది మన ముందు నుంచే ఆ జలుబు ఏదైతే ఉందో దాన్ని సప్రెస్ చేయకూడదు. అది మొదలు కారణం దానికి ఇమ్యూనిటీ సంబంధించిన రోగ నిరోధక శక్తి పెరగడానికి మందులు వాడాలి. సో అప్పుడు ఇవన్నీ ఈ ముదరకుండా ప్రాబ్లమ్ ముదరకుండా కంట్రోల్ చేయొచ్చు బిగినింగ్లోనే. ఒక మెయిన్గా సింప్టమ్స్ ఎలా ఉంటాయి ఆస్తమావి? ఆస్తమాలో మెయిన్గా ఆయాసం అంటే మన శ్వాస తీసుకోవడం వదలడంలో, తీసుకోవడం కంటే కూడా వదలడంలో ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. దాని నుండి మన పిల్లలు చిన్నపిల్లలు చూస్తున్న పిల్లి కూతలని వాళ్ళు వదిలేటప్పుడు విజిల్ లాంటి సౌండ్ వస్తుంటుంది. సో దానివల్ల ఆయాసం అంటే ఊపిరి ఆడక దాని నుంచి మొత్తం ఫేస్ అంతా అంటే ఆక్సిజన్ అనేది సప్లై తగ్గిపోతుంది. దాంతో ఫేస్ అంతా బ్లూయిష్గా మారడము, వాళ్ళు దాంతోపాటు ఇంకా జ్వరము ఇట్లాంటివన్నీ రకరకాల ఇవి వస్తుంటాయి. సో మెయిన్గా ఏంటంటే ఆ శ్వాసగా దీంట్లో ఒక్కోసారి మన ఈ మ్యూకస్ అనేది చేరి కూడా ఆ బ్రీతింగ్ అనేది ఫ్రీగా రాదు. ప్లస్ ఆక్సిజన్ సప్లై సరిగా లేకపోవడం వలన, సో కొంతమంది పిల్లల్లో బ్లడ్ తక్కువ ఉండి కూడా ఈ ఆక్సిజన్ సప్లై ఏదైతే లంగ్స్ మన లంగ్స్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని అది ఆక్సిజన్ టర్న్ చేసి అది బ్లడ్ వెజల్స్లోకి పంపిస్తుంది. సో ఈ సర్క్యులేషన్ డిఫెక్ట్ వలన కూడా ఆయాసం వస్తుంటుంది. సో ఇవన్నీ ఏంటి ప్రాబ్లం అనేది బ్రాంకియల్ ఆస్తమా, ఇప్పుడు కొంతమంది మైండ్ మిల్లర్స్ ఆస్తమా అంటారు, అంటే చిన్నపిల్లల్లో మెయిన్గా 2 సంవత్సరాల లోపు వాళ్ళకి ఈ అంటే ఈ గ్లాటిస్ అని ఉంటుంది ఇక్కడ, దాంట్ లోపల స్పాజమ్స్ అంటారు, అంటే ఆ ఎక్స్పాండింగ్ ఇది అది కొద్దిగా సంకోచించలేదు దానివల్ల అవి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే మైనర్స్ ఆస్తమా అని ఉంటుంది, ఇదేంటే మన కోల్ మైన్స్ కానీ ఈ డస్ట్కి సంబంధించిన బొగ్గు గనులు గనులు ఉంటాయి కదా అక్కడ పనిచేసే వాళ్ళకి, సిమెంట్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు, ఈ లాంగ్ ఎక్స్పోజర్ కంటిన్యూగా డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళలో ఈ రెగ్యులర్గా వాళ్ళు అదే డస్ట్ పీలుస్తూ ఉంటారు. సో అదంతా లంగ్స్లోకి వెళ్ళిపోయి సో దానివల్ల ఈ లంగ్స్ వీక్ అయిపోయి ఆయాసం స్టార్ట్ అవుతుంది. దాన్ని మైనర్స్ అంటే మైనర్ మైండ్స్ ఉంటే దాన్ని మైనర్స్ ఆస్తమా అంటారు. కొన్ని ఏమో మన అలర్జీ సంబంధించి అంటే ముక్కు సంబంధించిన వ్యాధులు ఉంటాయి, కొన్ని పిల్లల్లో అడినాయిడ్స్ అని వస్తాయి, అడినాయిడ్స్ అంటే లోపల. సో దానివల్ల కూడా వాళ్ళు పడుకున్నప్పుడు నోటితో శ్వాస పీల్చుకుంటారు, సో ముక్కుతో ముక్కు బంద్ అయిపోయి ఇలాంటివన్నీ మెల్లమెల్లగా ఈ ఆస్తమాలకు టర్న్ అవుతాయి. ఈవెన్ కొంతమందికి మన ఫుడ్ డైజెషన్ సరిగా లేకపోవడం, జీర్ణాశయ సంబంధించినది, కొంతమందికి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం వస్తుంటుంది, కొంతమంది నర్వస్ సిస్టమ్ వీక్నెస్ అంటే ఆ మానసిక ఒత్తిడి వలన ఈ నర్వస్ సిస్టమ్ వీక్గా ఉండడం వలన ఇట్లాంటి వాళ్ళకు కూడా ఆస్తమా వస్తుంటుంది. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. వెంకటరత్నం కడప నుండి. వెంకటరత్నం గారు, ఓకే డాక్టర్ కాల్ డ్రాప్ అయింది.
అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్రధానంగా ఆస్తమాతో బాధపడే వాళ్ళు? అదే ఇప్పుడు ఆహారం అంటే తీసుకోవడంలో ఏమైనా కొన్ని పర్టికులర్ అలర్జీ ఉంటాయి, అలాంటివి తీసుకోకూడదు. ఇంకా స్మోకర్స్ ఉంటారు మెయిన్గా, ఇప్పుడు ఆ లంగ్స్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఈ స్మోకింగ్ వల్ల. ఓకే, సో పర్టికులర్ ఈ స్మోకింగ్ వల్ల వచ్చే వాళ్ళు ఆ స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. కొన్ని ఆహార ఇప్పుడు కూల్ డ్రింక్స్ కానీ ఇట్లాంటివి ఏవైతే మన సిస్టమ్ని దాని రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయో అవి అవాయిడ్ చేయాలి. ఫుడ్లో కూడా మనకి ఏదైతే బాగా స్ట్రెంగ్త్ వచ్చే ఫుడ్స్ ఉంటాయి ఆ లంగ్స్ లోపల, సో దానికి సంబంధించినవి తీసుకోవాలి. ఫ్రిజ్ ఐటమ్స్ కానీ కొన్ని పెరుగు కానీ ఇట్లాంటివి కొంతమంది పడదు. సో ఏవైతే పడవో నిమ్మ ఇప్పుడు నిమ్మ జాతి పండ్లు ఉంటాయి, నిమ్మకాయ కానీ బత్తాయి ఇట్లాంటివి ఆ తీసుకోవడం వల్ల కూడా కొంతమందికి ఆయాసం వస్తుంది. సో అట్లాంటివి ఏవైతే పడవో వాటిని అవాయిడ్ చేయాలి. ఇంకా డస్ట్ పొల్యూషన్, ఇప్పుడు ఇంట్లో ఏదైనా పెయింట్స్ వేస్తుంటారు, సో ఈ టెండెన్సీ ఉన్న వాళ్ళంటే దానికి దూరంగా ఉండాలి, ఆ దగ్గరలో ఉండకుండా. పక్క వాళ్ళు ఎవరైనా పర్ఫ్యూమ్స్ వాడుతుంటారు, ఆ పర్ఫ్యూమ్లో వీళ్ళకి ఎక్కువ ఉందంటే అవాయిడ్ చేయాలి, దూరం ఉండాలి వీళ్ళు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. హోమియోపతి ఇనీషియల్గా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే దీన్ని తగ్గించడమే కాకుండా ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఫ్యూచర్లో కూడా ఈ ప్రాబ్లం రాకుండా అది ఇప్పుడు చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళు వృద్ధులలో వాళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి వాటిలో వాళ్ళలో ఈ ఇమ్యూనిటీ పెరగడానికి మందులు వాడుతూ ఈ లంగ్స్ లోపల స్ట్రెంగ్త్ వచ్చేటట్లు ఈ మెడిసిన్స్తో పాటు ఎక్సర్సైజ్ కూడా చేయాలి. అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామ, యోగా ఇవి అంటారు కదా, సో మన మందులతో పాటు అవి కూడా చేస్తే ఇంకా ఫాస్ట్గా కంప్లీట్గా రిలీఫ్ ఉంటుంది. ఇందాక కాలర్తో మాట్లాడినప్పుడు అంటే ఫస్ట్లో తనకు ఎలాంటి అలర్జీ లేదు కానీ తర్వాత అలర్జీ, ఇప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు స్టార్టింగ్లో ఏదో మినింగ్గా వచ్చినప్పుడు ఇదేదో ఫ్రిడ్జ్లో తింటుంటే మన ప్రాబ్లం వస్తుంది కదా అని కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఉంటారు. రాను ఏమవుతుందంటే ఏది తిన్నా కూడా అంటే ఈ పర్టికులర్గా తేమ ఉన్నవి ఇంకా లేదంటే ఇప్పుడు డస్ట్ కానీ ఇవి చిన్న చిన్న వాటికి కూడా తుమ్ములు లాగా స్టార్ట్ అయ్యి దాన్ని పట్టించుకున్నప్పుడు అది ఆస్తమా కిందకి మారుతుంది అన్నమాట. సో ఇనీషియల్గానే ఇది మన హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా పోతుంది ఆ స్టేజ్ రాకుండా. ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? నెగ్లెక్ట్ చేస్తే అయితే ఆస్తమా వస్తుంది, ప్లస్ ఈ లంగ్స్ వీక్ అయిపోతే దాంతోపాటు ట్యూబర్ క్లోసెస్ రావడం కానీ ఇంకా ఎంఫైసిమా అని అంటాం, అంటే మన లంగ్స్ లోపల కూడా ఈ వ్యాక్యూమ్స్ లాగా అంటే మొత్తం తినేస్తుంది, తినేసి వ్యాక్యూమ్ లాగా ఫామ్ అయ్యి లంగ్స్ ఏమైతే గాలి పీల్చుకున్నప్పుడు ఎక్స్పాండ్ అవుతుందో ఆ ఎక్స్పాన్షన్ అనేది కాదు. సో వాళ్ళు ఎక్కువ గాలి పీల్చలేక పడుకోలేక నిద్ర పట్టదు వాళ్ళకి, పడుకోగానే ఏమైనా ఆయాసం స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్, ఆస్తమాతో చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఆస్తమా అంటే దాని కాంప్లికేషన్, ఉట్టి ఆస్తమాతో జనరల్గా ఎవరు చావరు, ఈ అయితే దాన్ని మన ఎంఫైసిమా అంటాం సీరియస్, ఒక్కోసారి లంగ్ క్యాన్సర్ కూడా. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ మనం అడ్వర్టైజ్మెంట్ టీవీలో చూపిస్తుంటారు, ఈ సిగరెట్ స్మోకింగ్ కానీ ఇట్లాంటి వాటి వల్ల లంగ్స్ దెబ్బతిని మెల్లమెల్లగా ఈ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఆ లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు మొత్తానికి అంటే మన భారతదేశంలో తీసుకుంటే 25 మిలియన్ పీపుల్స్కి ఈ ఆస్తమా కానీ ఈ శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు ఉన్నాయి, 25 కోట్ల మంది. సో దాంట్లో ఒక 20-30% దీనివల్లనే చనిపోతున్నారు ఏజ్ వచ్చిన తర్వాత, అంటే స్మోకింగ్ కానీ ఇంకేదన్నా కానీ హ్యాబిట్స్ ఈ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. డాక్టర్ అయితే చిన్నపిల్లల్లో అంటే బిఫోర్ ఇంకా 2 ఇయర్స్ కంటే చిన్న వాళ్ళలో ఎలాంటి లక్షణాలను బట్టి వాళ్ళకి ఆస్తమా కానీ అలర్జీ కానీ ఉందని అర్థం చేసుకోవాలి? అదే వాళ్ళకి మామూలుగా పడుకున్నప్పుడు ముఖ్యంగా వాళ్ళు పడుకునేప్పుడు శ్వాస నోటితో తీసుకుంటుంటారు, అంటే ముక్కు బంద్ అయిపోయి నోటితో గాలి పీల్చుకుంటూ అది ఛాతి కూడా ఎక్కువ ఎగేస్తున్నట్లుగా కనబడుతుంటుంది. బ్రీతింగ్ మామూలు నార్మల్ కంటే కూడా ఎక్కువ వాళ్ళు మూమెంట్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి అప్పుడు ఎందుకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఆ రోజు ఏమైనా ఫుడ్లో చేంజ్ ఏమైనా వచ్చిందా, లేకపోతే వాతావరణం బయటికి ఏమైనా వెళ్ళి పొల్యూషన్ ఏమైందా, లేదా ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఎలర్జీ ఇలా ఉండి తుమ్ములు అంటే మన వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు కూడా వాళ్ళు తుమ్మడం వల్ల దగ్గడం వల్ల కూడా పిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారు, వాళ్ళలో ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ వాళ్ళలో ఈ సైనస్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఎడినాయిడ్స్ అని, సో దీనివల్ల కూడా వాళ్ళకి మొత్తం ముక్కు బంద్ అయిపోయి ఆ కోల్డ్ వచ్చి కోల్డ్ నుంచి ఫీవరు వచ్చి ఆయాసం ఇలాంటివి వస్తాయి. సో పిల్లల్లో చాలా ఫాస్ట్గా వస్తాయి, ట్రీట్మెంట్ కూడా అంత ఫాస్ట్గా తగ్గిపోతుంది మనం కరెక్ట్గా వాడి జాగ్రత్తలు తీసుకుంటూ. అదే పెద్దవాళ్ళు అయితే వాళ్ళ బయట అంటే పిల్లలు అంటే ఇంటి దగ్గర ఉంటారు, స్కూలు ఇల్లు తప్ప వాళ్ళకి అక్కడక్కడ ఆడుకుంటారు కాబట్టి, పెద్దవాళ్ళు అంటే బయట పొల్యూషన్లో తిరగాల్సి వస్తుంది, ఈ బయట పొల్యూషన్ ఫ్యాక్టరీస్ కానీ ఆ సరౌండింగ్స్ ఎన్వైరన్మెంట్, సో వీటికి ఎక్స్పోజ్ అవుతూ వాళ్ళ లంగ్స్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి పిల్లల్లో మనం ఈజీగా కనిపెట్టవచ్చు వాళ్ళు ఎలా వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు ఏమేమి ముడుతున్నారో, డస్ట్ కానీ ఏమైనా మన మెడిసిన్స్ కూడా యాంటీబయాటిక్స్ ఇట్లాంటివి వీలైనంత వరకు పిల్లల్లో యాంటీబయాటిక్స్ తగ్గించాలి.
దానివల్ల ఏంటంటే బాడీ ఇమ్యూనిటీ అనేది దెబ్బతింటుంది. ఈ వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. సో మరీ తప్పదన్నప్పుడే ఈ యాంటీబయాటిక్స్ ఇట్లాంటివి తన జోరికి వెళ్ళాలి. వీలైనంత వరకు ఈ వర్షాకాలం చలికాలం వస్తుంది, అలాంటిప్పుడు అంటే నీళ్లు కొద్ది వేడి చేసి బాగా మరిగించి చల్లార్చి గోరువెచ్చగా ఇస్తే ఇలాంటి ఎలర్జీస్కి వీటికి అంటే వాటర్ నుంచి కూడా వచ్చే ఉంటాయి ఎలర్జీస్. సో ఆ వాటర్ వచ్చి వచ్చే ఎలర్జీస్ అనేది కంట్రోల్ చేయబడుతుంది. ప్లస్ వేడివేడిగా తీసుకుంటే కూడా మన లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా అది కంట్రోల్ అవుతుంది. ప్లస్ ఆవిరి పెట్టడం, ఆవిరి పెడితే ఇప్పుడు ఆ డస్ట్ కానీ ఇంకేదన్నా లోపల ఉండేది కూడా బయటకు వస్తుంది. స్ఫుటం, పిల్లలు స్ఫుటం మన పెద్దవాళ్ళు అంటే ఉమ్మేస్తారు, పిల్లలు ఉమ్మేయలేరు. సో అది అప్పుడు ఏంటంటే వాళ్ళకి కొద్ది వాటర్ ఇవన్నీ ఎక్కువ ఇస్తే లోపల ఏమంటే బయటకు వామిటింగ్ లాగా వచ్చేసి చాలా మటుకు ఆయాసం అనేది కఫం బయటకు వస్తే ఫ్రీ అవుతుంది. అది వచ్చేంతవరకు అడ్డుకొని మన శ్వాస నాళాల లోపల దానివల్లే ఈ గాలి పీల్చుకోవడము వదలడంలో ప్రాబ్లం ఉంటుంది. సో ఈ కఫం అనేది ఈజీగా బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. పడుకున్నప్పుడు కూడా అందుకే ఇలా మొత్తం వెల్లరికలు పడుకుంటే ఇది అడ్డుకున్నట్లయి ఆయాసం అనేది ఎక్కువ ఉంటుంది. అందుకే వాళ్ళు పడుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏ పొజిషన్లో కంఫర్ట్గా ఉంటారో ఆ పొజిషన్లో పడుకోబెట్టడానికి. ప్లస్ మెయిన్ ఏంటంటే ట్రీట్మెంట్ కాన్స్టిట్యూషనల్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల రోగం తగ్గడమే కాకుండా మళ్ళీ రాకుండా ఇమ్యూనిటీ అనేది పెరిగి పిల్లల్లో మళ్ళీ జనరల్ గ్రోత్కి కూడా బాగా పనిచేస్తుంది. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. చైతన్య వైజాగ్ నుండి. చైతన్య గారు చెప్పండి. మేడం చెప్పండి, మీ సమస్య ఏంటో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ యా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నాకు ఎలర్జీ ప్రాబ్లం ఉన్నది సార్ నాకు. ఓకే, ఏం ఎలర్జీ? స్కిన్ ఎలర్జీ ఉన్నది సార్. నా ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ సార్ నాకు. ఓకే, నేను పుట్టిన 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది సార్ నాకు. ఇప్పుడు 24 లాస్ట్ ఇప్పుడు నేను 24 ఇయర్స్ నుంచి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను సార్ నేను. స్కిన్ ఎలర్జీ? స్కిన్ ఎలర్జీ సార్, అంటే బయటకు వెళ్ళినా మంచులోకి వెళ్ళినా ఒక ఎండ తగిలినా ఏం తిన్నా ఈవెన్ చపాతి తిన్నా సరే నాకు ఎలర్జీ వస్తుంది సార్. అది ఏమవుతుంది ఎలర్జీ అంటే? మొత్తం స్కిన్ ఎలర్జీ, ర్యాషెస్ వచ్చేస్తాయి సార్ బాడీ అంటాను. ఓకే, అదేనా ఇంకా శ్వాసలో కానీ దగ్గు జలుబు ఇట్లాంటివి ఏమైనా వస్తాయా? సో ఇది మీరు అదే స్కిన్ ఎలర్జీ ఉన్నప్పుడు కంపల్సరీ మెడిసిన్ తీసుకోవాలి. దీనికి మన ఏదైతే మీకు దేనివల్ల ప్రాబ్లం వస్తుందో దానికి అవాయిడ్ చేస్తూ హోమియో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కోర్సు వాడితే కంప్లీట్గా పోతుంది. ఎలర్జీకి మీకు ఏదైతే ఎలర్జీ ఉందో దానికి ఇమ్యూనిటీ పెరిగి దానికి ఆ తట్టుకునే ఎలర్జీ పోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ చేయించుకొని దేనికి ఎలర్జీ ఉందో స్కిన్ టెస్ట్ చేయిస్తారు. ఆ చేయించిన తర్వాత దేనికి మీకు ఎలర్జీ ఉందో దానికి తగ్గట్టుగా ఆ మెడిసిన్ తీసుకోవాలి. ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల మీకు ఇమ్యూనిటీ పెరుగుతూ ఆ ఎలర్జీ అంతా కంప్లీట్గా పోతుంది. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి కొద్దిగా సమయం ఎక్కువ పడుతుంది, రెగ్యులర్గా వాడాల్సి వస్తుంది. ఓకే డాక్టర్, అయితే ఒకసారి ఆస్తమ వచ్చిన తర్వాత దానికి హోమియోపతిలో క్యూర్ అయినా లేదంటే కంప్లీట్గా క్యూర్ చేయడానికి ఉంటుందా, ప్రివెంట్ చేయడానికి ఉంటుందా? ఇప్పుడు సీజనల్గా మన ఇప్పుడు చలికాలం ఎక్కువగా ఉంటుంది ఆస్తమా ప్రాబ్లమ్స్. సో ఇలా వచ్చినప్పుడు ఆ అటాక్స్ని కంట్రోల్ చేయడానికి ముందు మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళు నార్మల్గా అయ్యేటట్లు వాడుతుంది. అదే కంటిన్యూ కోర్స్ వాడితే అలోపతిలో జనరల్ మిగతా సిస్టమ్స్లో అదేంటే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడే వాళ్ళు వెళ్తారు ఆ ఇంజెక్షన్స్ వైజలోనో ఇట్లాంటివి స్టీరాయిడ్స్ వాడతారు, కంట్రోల్ అయిపోతుంది. వాళ్ళు పట్టించుకొని పేషెంట్స్ కూడా రిలీఫ్ వచ్చింది కదా అని తగ్గిపోతుంది, కాలు కూర్చుంటారు. మళ్ళీ ప్రాబ్లం వస్తేనే డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు. అలా కాకుండా కంటిన్యూగా హోమియోపతిలో కోర్సు వాడితే ఈ ప్రాబ్లం తగ్గుతుంది, ప్లస్ ఇమ్యూనిటీ పెరుగుతూ కంప్లీట్గా కోర్సు వాడితే టోటల్గా పోతుంది. మళ్ళీ లైఫ్లో ఈ ప్రాబ్లం, ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే ప్రాబ్లం వస్తుంది కొంతమందిలో, అలా అని చెప్పి మనం ఐస్ క్రీమ్ టోటల్గా అవాయిడ్ చేయలేము. దగ్గర ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తిన్నా కూడా అది అనాలి ప్రాబ్లం అవుతుంది. సో మా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈవెన్ ఐస్ క్రీమ్ తిన్నా కూడా ఏం ప్రాబ్లం కాదు. పర్టికులర్గా ఈ సీజనల్ ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళు ప్రాబ్లం ఉన్నప్పుడు అవాయిడ్ చేయాలి. అండ్ ఈ కోర్సు వాడితే ఐస్ క్రీమ్ తిన్నా కానీ కూల్ డ్రింక్స్ తాగినా ఆ ప్రాబ్లం రాకుండా ఆ బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ఈ కోర్స్ వల్ల ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్, అదే టెంపరీగా తగ్గడం మళ్ళీ రావడం కాకుండా కంప్లీట్గా పోతుంది, మళ్ళీ ఎప్పటికీ రాదు. ప్లస్ వంశపారంపరంగా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. వీళ్ళతో పేరెంట్స్ వాడితే వాళ్ళలో ఉన్న ప్రాబ్లం పిల్లల్లో రాకుండా అది కూడా ప్రివెంట్ చేయొచ్చు కంప్లీట్గా. ఓకే డాక్టర్, అయితే చాలామంది ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా మళ్ళీ ఈ సీజనల్గా వచ్చే ప్రాబ్లం కాబట్టి రోడ్ హెల్స్ వాటితో టెంపరీ రిలీఫ్ పొందుతూ ఉంటారు. సో అది కంటిన్యూ చేయడం ఎంతవరకు మంచిది? ఇలా ట్రీట్మెంట్ తీసుకొని కంప్లీట్గా క్యూర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందా?
ఇప్పుడు బాడీ ఇమ్యూనిటీ ఉన్నంత ఇప్పుడు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఏదైనా ఎలర్జీ ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే కంట్రోల్ అయిపోతుంది, కొన్ని రోజులు ఒక 6 నెలలు 1 సంవత్సరం మళ్ళీ ఏదైనా తీసుకుంటే మళ్ళీ వస్తుంటుంది. సో దీనివల్ల ఏమవుతుంటే దాని లోపల ఉన్న అంటే ఆ యంగ్ ఏజ్ లో ఉన్నంత స్ట్రెంగ్త్ కానీ ఆ కెపాసిటీ కానీ ఈ రోగ నిరోధక శక్తి కానీ రాను రాను తగ్గిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే నా 1 నెలకో 2 నెలలకో వచ్చేది తర్వాత వారానికి ఒకసారి రావడం లేదంటే ఏది తిన్నా పడకపోవడం ఆ ఎలర్జీ అనేది ఒక్కటే దానికి ఉన్నది కూడా ఇమ్యూనిటీ తగ్గి లంగ్స్ వీక్ అయిపోతే ప్రతి ఒక్క దానికి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఇలాంటి వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు. మెయిన్గా ఈ శ్వాస అనేది మనకు దానివల్ల నిద్ర పట్టదు, ఏ పొజిషన్లో కూర్చోలేరు, దాని నుంచి అన్నిటిలో కూడా దానివల్ల వీక్నెస్ వస్తుంది, నరాల వీక్నెస్ వస్తుంది. సో ఇలాంటివి ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఇనీషియల్గా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా కంప్లీట్గా తగ్గిపోతుంది. కంప్లీట్ ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వడానికి డ్యూరేషన్ ఎంత పడుతుంది డాక్టర్? డ్యూరేషన్ అంటే కండిషన్ని బట్టి. ఇప్పుడు చాలా వాటికి ఆస్తమా అనేది చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు వంశపారంగా వచ్చిన వాళ్ళకి చిన్నపిల్లల నుంచే ఉంటుంది. వాళ్ళు జనరల్గా మా దగ్గరకు వచ్చేది 20 ఇయర్స్కో 30 ఇయర్స్కో వస్తారు. సో అంత లాంగ్ డ్యూరేషన్తో ఉన్న ప్రాబ్లము కంప్లీట్గా పోవడానికి రిలీఫ్ రావడానికి చాలా తక్కువ టైంలోనే పోతుంది. బట్ కంప్లీట్గా తగ్గాలంటే కంపల్సరీ ఆ కోర్స్ వాడాలి. అది ఒక్కొక్కరిలో ఒకలా ఉంటుంది. బాగా కొద్ది స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళలో తొందరగా కంట్రోల్ అవుతుంది. లేడీస్ కంటే జెంట్స్లో తొందరగా కంట్రోల్ అవుతుంది, లేడీస్లో కొద్ది టైం పడుతుంది. సో అట్లా వాళ్ళ ప్రాబ్లం ఎలా ఏంటో దాన్ని బట్టి మన కోర్స్ ఉంటుంది. సో అది కోర్స్ కంప్లీట్గా వాడితే ఎప్పటికీ రాదు మళ్ళీ లైఫ్లో. దీని ఏదంటే ఇవి తగ్గడమే కాకుండా జనరల్ బాడీ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. కంపల్సరీ ఆ కోర్స్ అనేది అంటే మాదేంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. సో జెనెటికల్గా వాళ్ళకి జెనెటికల్ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఇదే కాకుండా దీంతోపాటు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ కంప్లీట్గా పోతాయి. అయితే వేరే వ్యాధుల కోసం వాడుతున్న మెడిసిన్స్ వల్ల కూడా అలర్జీ ఆస్తమా వస్తుందా? వస్తుంది. ఇప్పుడు పిల్లల్లో చిన్న చిన్న అంటే స్కిన్ ర్యాషెస్ కానీ స్కిన్కి ప్రాబ్లమ్స్కి జనరల్గా ఏం చేస్తారు ఆయింట్మెంట్స్ అవన్నీ వాడతారు. సో ఈ ఆయింట్మెంట్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం అనేది ఇన్ఫెక్షన్ అనేది సప్రెస్ అయిపోతుంది, అణచబడిపోతుంది. సో అణచబడిపోయి ఆ ఇన్ఫెక్షన్ అనేది లంగ్స్లోకి వచ్చేస్తుంది. సో దానివల్ల చాలా మటుకు ఇప్పుడు మన పిల్లల్లో వచ్చే వాళ్ళలో కంపల్సరీ మేము హిస్టరీ తీసుకుంటే ప్రీవియస్గా వాళ్ళకున్న స్కిన్ ప్రాబ్లమ్స్ సప్రెస్ అయినాయి మాకు హిస్టరీలో తెలుస్తుంది. సో మా ట్రీట్మెంట్ మళ్ళీ మేము స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ స్కిన్ మీదకి వస్తుంది. సో అలా వచ్చి ఇది తగ్గిపోవాలి. స్కిన్ ప్రాబ్లం అంటే మాక్సిమం దురదలు ఎలర్జీ తప్ప దానివల్ల డేంజర్ ఉండదు. సో ఆ ఇన్ఫెక్షన్ తగ్గి లంగ్స్లోకి వస్తేనే చాలా డేంజర్ అది. సో అలా సప్రెస్ అంటే ఈ ఆయింట్మెంట్స్ వల్ల సప్రెస్ అవ్వడం వల్ల కూడా ఈ ఆస్తమా వస్తుంది. కొన్ని యాంటీబయాటిక్స్ కానీ స్టీరాయిడ్స్ కానీ దానివల్ల కూడా అంటే బాడీ వీక్ అయిపోయి ప్లస్ దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల స్టీరాయిడ్స్ యాంటీహిస్టమిన్స్ హిస్టమిన్ డ్రగ్స్ ఉంటాయి చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఇప్పుడు మన సిట్రిజిన్ ఇట్లాంటివి వాడుతుంటారు చిన్న చిన్న ఎలర్జీకి జలుబు కాబట్టి ఇంతే ఉంటుంది ట్యాబ్లెట్ అది చాలా పవర్ఫుల్, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇలాంటివి రెగ్యులర్గా వాడి బాడీకి అలవాటు చేసేటప్పటికి అది వీక్ అయిపోతుంది. దాని నుంచి కూడా ఈ ఆస్తమా అనేది ఎలర్జీ అనేది ఇవన్నీ డెవలప్ అవుతుంటాయి. సో వాటిని కూడా కేర్ఫుల్గా వాడాలి. ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ప్రిస్క్రిప్షన్ తీసుకుని వాడి మళ్ళీ జలుబు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా అదే వాడుతుంటారు, అదే రిపీట్ చేస్తున్నారు. వచ్చినప్పుడు డాక్టర్ కూడా ఇదే ఇస్తారు కదా. సో దానివల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ప్రాబ్లం వచ్చిన మళ్ళీ వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసి సేమ్ వాడొచ్చా లేదా, అప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది ఒకటేనా కాదా, సేమ్ మెడిసిన్స్ సూట్ అవుతాయి కాదా, ఇవి తెలుసుకొని దాన్ని కంటిన్యూ చేయాలి. అప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి. అయితే అలర్జీకి ఆస్తమాకి ప్రొసీజర్ ఎలా ఉంటుంది హోమియోపతిలో ట్రీట్మెంట్లో? అంటే ఈ ఇన్హేలర్స్ ఇవి ఇస్తారా? ఓన్లీ మెడిసిన్తోనే? హోమియోపతిలో ఇన్హేలర్స్ ఇలాంటివి ఏమి ఉండవు. అవి మేము ఇచ్చే రెగ్యులర్గా గోలీ పిల్స్ ఏవి ఉంటాయి, అవి కొన్ని లిక్విడ్స్ ఉంటాయి. సో మా మే బేసిక్ ఏంటంటే బాడీ ఇమ్యూనిటీని పెంచేవి ఉంటాయి ఎక్కువ మటుకు. సో బాడీ ఇమ్యూనిటీ పెంచుతూ ఈ ఎలర్జీ ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ అవుతూ ఈ శ్వాస నాళాలు ఏవైతే మూసుకుపోయినట్లుంటాయో సంకోచించి ఉంటాయో మా మెడిసిన్స్ వల్ల అది నార్మల్కి మన హెల్దీ పీపుల్లో ఎలా ఉంటుందో ఆ స్టేజ్కి తీసుకొస్తుంది. దాంతో ఏంటంటే ఈ బ్రీతింగ్ అనేది కంట్రోల్ అవుతుంది, లోపల ఇన్ఫెక్షన్ ఏదవుతుందో ఈ మ్యూకస్ మెంబ్రేన్స్ లోపల వాపు వచ్చి ఆ మ్యూకస్ ఫామ్ అవుతుంది, తెమడ అంటాం మనం. సో ఇవి రాకుండా ఈ మెడిసిన్స్ కవర్ అయిపోయి కవర్ ప్రివెంట్ చేస్తాయి, చేస్తూ బాడీ ఇమ్యూనిటీ ఇస్తూ ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుంది అన్నమాట. మెయిన్గా ఈ ఎలర్జీలు అన్నిటికీ కారణం ఇమ్యూనిటీ లేకపోవడం అని అర్థమవుతుంది. మెయిన్ ఇమ్యూనిటీ లేకపోవడమే. సో అది డెవలప్ చేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా? ఇప్పుడు మామూలుగా మన మెడికల్ దాంట్లో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తాం. సో మనకు వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేసాకంటే ప్రివెన్షన్. ఇప్పుడు పిల్లల నుంచే ఇప్పుడు నవేడేస్ ఎలా అయిపోయిందంటే చిన్నపిల్లలు ఒక్క 1 ఇయర్ పిల్లల్ని తీసుకుంటే కూడా ఖాళీ ఉండాలంటే ఫోన్ పట్టుకునే ఆటలు వీడియో గేమ్స్ అవన్నీ ఆడడం, ఇంట్లో కూర్చోవడం, ఆ రేస్కి ఎక్స్పోజ్ కావడం. సో దీనివల్ల వాళ్ళకి ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది.
సో ఒకప్పుడు ఏంటంటే ఇవన్నీ ఏం లేనప్పుడు పిల్లలు ఊరికే ఆడుకోవడం, బయటికి వెళ్ళడం, పరిగెత్తడము, దీనివల్ల బాడీ అనేది కొద్దిగా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో పిల్లలకి వీలైనంత వరకు ఈ రేడియేషన్ నుంచి దూరం పెట్టాలి. ఈ ఫోన్స్ కానీ టీవీ కూడా ఎక్కువ మటుకు వాళ్ళకి ఒక టైమింగ్ పెట్టి రోజు ఇంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో ఈ రేడియేషన్స్కి దూరం పెట్టాలి. ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి. ఫుడ్లో కూడా ఇప్పుడు ఇవన్నీ మన చిన్నప్పటి నుంచి వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఇలాంటివి అలవాటు చేస్తారు. ఆ కూల్ డ్రింక్స్ అనేది చాలా డేంజర్ టోటలీ. సాఫ్ట్ డ్రింక్స్కి ఏదో టిన్డ్ ఫుడ్స్ ఉంటాయో, ప్రిజర్వేటివ్స్ ఉండేవి, ఇలాంటి వాటికి దూరం ఉంచాలి. న్యాచురల్ ఫుడ్ ఇప్పుడు పల్లెటూరులో వాళ్ళు ఇలాంటివన్నీ తీసుకోరు. వాళ్ళు న్యాచురల్గా వచ్చే ఫుడ్ తింటారు, అన్నం తింటారు, రోటీ ఇట్లాంటివి ఆటోమేటిక్గా వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. సో మనకి ఆస్తమా కానీ ఎలర్జీ కానీ మీరు తీసుకుంటే సిటీలో వాళ్ళకే ఎక్కువ ఉంటుంది, చాలా తక్కువ. అంటే మన విలేజెస్లో చూస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి. అక్కడ వాటర్ కానీ పొల్యూషన్ కానీ అలా ఉంటే తప్ప జనరల్గా ఆ వాతావరణంలో వాళ్ళు అంటే వాళ్ళు పరిగెత్తడం, అటు ఇటు పొలాల్లో పనిచేయడం ఇవన్నీ చేస్తారు. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంటుంది. మనకి ఇక్కడ పిల్లలకి ఏంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. ఎప్పుడు చూసినా వాళ్ళు టీవీ చూడడమో, ఫోను, ఐప్యాడో ఏదో పట్టుకొని కూర్చుంటారు. ప్లస్ ఫుడ్ కూడా ఫ్రిడ్జ్లో వైట్ ఫుడ్ పెడతాం, ప్రిజర్వేటివ్స్. తల్లిదండ్రులు బిజీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అంతకుముందే ఫుడ్ తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తీసి మళ్ళీ ఓవెన్లో పెట్టి వేడి చేసి ఇస్తారు. ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ తగ్గడానికి కారణాలన్నమాట. సో ఇట్లాంటి వాటికి కొద్దిగా కేర్ఫుల్గా ఉంటూ పిల్లలు కూడా యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ చిన్నప్పటి నుంచి వాకింగ్, ఎక్సర్సైజ్, సమ్ స్పోర్ట్స్ లోపల, సో ఇలాంటి వాటి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది అన్నమాట. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ 9.